రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఉదయం 6 గంటలకు విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి హాజరుపరిచింది. కోర్టులో సిఐడి తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ లూద్ర వాదనలు కూడా వినిపించడం మొదలుపెట్టారు. ఇరుపక్షాల మధ్య వాడి వేడిగా చాలా ఘాటుగా వాదనలు కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని సిఐడి మెమో దాఖలు చేసింది. 2018లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన సిఐడి అధికారులు చంద్రబాబు పాత్రపై సాక్ష్యాధారాలతో కోర్టుకు రావడం కూడా జరిగింది. ఇక రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు. స్కిల్ స్కామ్లో చంద్రబాబే ప్రధాన సూత్రధారుడని వాళ్ళందులో పేర్కొనడం కూడా జరిగింది. ఇక అసలు రిమాండ్ రిపోర్ట్ని పూర్తిగా తిరస్కరించాలి అంటూ చంద్రబాబు తరపున ప్రత్యేక విమానంలో హై ప్రొఫైల్స్ క్యాచ్ చేసే క్యాండిడేట్గా వచ్చిన లూద్రా చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. రిమాండ్ రిపోర్టు అసలు పొంతన లేదని, 409 సెక్షన్ దేని కింద ఏ ఆధారంతో పెట్టారు అని సాక్ష్యాధారాలు లేనప్పుడు 409 అప్లికబుల్ కాదు అంటూ ఆయన వాదనలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబుపై నేరపూరిత కుట్ర, ప్రజాధనం దుర్వినియోగం, మోసం అభియోగాలు ఉన్నాయని స్పష్టంగా సిఐడి కోర్టులో బలంగా వాదన చేస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేశాము. స్కిల్ స్కామ్లో 550 కోట్ల కుంభకోణం జరిగిందని, ప్రభుత్వ సొమ్మును షెల్ కంపెనీలు ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా పూర్తిగా దారి మళ్లించారు అంటూ సిఐడి ఆధారాలు మొత్తం కూడా కోర్టుకు సమర్పించినట్టుగా కూడా తెలుస్తుంది. కాగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏవన్ చంద్రబాబు నాయుడు. అయితే ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రిమాండ్ రిపోర్ట్లో A37గా చంద్రబాబును పెట్టడం జరిగింది. అంటే అక్యూజ్డ్ 37 కింద వాళ్ళు నమోదు చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం వాడి వేడిగా మాత్రం అక్కడ చాలా వాదనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సెక్షన్ 409 కింద జరుగుతున్న వాదనలు ఇప్పుడు మనకు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ సెక్షన్ ఈ కేసులో పెట్టడం సరికాదని లూద్రా వాదనలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. 409 పెట్టాలి అంటే ముందుగా సరైన సాక్ష్యాలు చూపించాలని లూద్రా చెప్తున్నారు. రిమాండ్ రిపోర్టు పూర్తిగా తిరస్కరించాలని నోటీసు ఇచ్చిన లాయర్ లూద్రా గారు నోటీసులు ఇచ్చారు. అయితే తిరస్కరణపై కూడా వాదనలు అనుమతికి న్యాయమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా వాదనలు స్టార్ట్ అయిపోయాయి. ఈ కేసుల్లో తనకు వాదనలు వినాలని కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు కోరారు జస్టిస్ని. కేసుపై కోర్టులో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు సైతం. ప్రభుత్వ తరపు నుంచి నేనేం తప్పు చేయలేదు అంటూ అదే బుకాయించుడు, అదే దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లారు. ఎట్టకేలకు వాదనలు ప్రారంభమయ్యాయి. మరి ఇది ఎప్పుడు ఫినిష్ అవుతాయి, ఎలాంటి నిర్ణయం వస్తుంది, రిమాండ్ రిపోర్ట్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంకోటి ఇక్కడ మరో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, రిమాండ్ రిపోర్ట్లో నారా లోకేష్ పేరు కూడా రావడం ఇప్పుడు పేరు సంచలనంగా మారుతుంది. రిమాండ్ రిపోర్ట్లో ఇక్కడ నారా లోకేష్ పేరును కూడా సిఐడి ప్రస్తావించింది. కిలారి రాజేష్ ద్వారా నారా లోకేష్కు డబ్బులు అందాయని కూడా ఇక్కడ స్పష్టంగా పేర్కొన్నారు. ఇంకోటి చంద్రబాబు ఏమైనా విదేశాలకు పారిపోతాడా, చంద్రబాబు ఏమైనా తప్పించుకుంటాడా, అలాంటప్పుడే అరెస్టు చేయాలని సోకాల్డ్ లాయర్లు చాలా అద్భుతంగా ప్రసంగాలు ఇస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే ఇక్కడ చంద్రబాబుకు సంబంధించిన పిఏ పెండియాల శ్రీనివాస్ అమెరికాకు పారిపోయాడు. అలాగే నారా లోకేష్ అత్యంత సన్నిహితుడు, కీలక పాత్ర పోషించాడు అన్ని స్కాముల్లో ఆయన వ్యక్తి యోగేష్ గుప్తా దుబాయ్ పారిపోయాడు. విదేశాలకు వీళ్ళిద్దరు పారిపోయినప్పుడు రేపు పొద్దున చంద్రబాబు సైతం ఏదైనా పని మీద విదేశాలకు పారిపోవడానికి గ్యారంటీ ఏముంటుంది? ఖచ్చితంగా ఈ కేసులో చాలా గట్టితనం పట్టుతనం రెండూ కూడా ఉన్నాయి అధికార పార్టీ తరపు నుంచి. కాబట్టి దీంట్లోకి దిగారు. జగన్ ఏం అల్లా టప్పాగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడేదానికైనా ముందుకు రాడు పర్ఫెక్ట్గా లేనప్పుడు. గెలిచే పర్సంటేజ్ ఎక్కువ రేషియో సంపాదించుకున్నాకే జగన్ యాక్టివిటీలోకి వస్తాడు తప్ప ఏది పడితే అది చేసే వ్యక్తి కాదు జగన్. అట్లా అనుకుంటే, కక్షపూరితంగా అనుకుంటే రాజకీయంగా జగన్ వచ్చిన మరు కొద్ది నెలల్లోనే సంవత్సరంలోనే బయటికి లోపలికి వేయవచ్చు కదా చంద్రబాబు గారిని. అలా ఎందుకు చేయలేదు? ఏదైనా సాక్ష్యాధారాలు ఉండాలి, పర్ఫెక్ట్ ప్రణాళిక ఉండాలి, నిజంగా మనం పట్టుకుంటే ఇక మెసలకుండా ఉండేటట్టు ఉండాలని ఆలోచించాడు కాబట్టి జగన్కి ఇంత టైం పట్టింది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, షేర్ చేయండి. తాజాగా ఇది అప్డేట్, రిమాండ్ రిపోర్ట్ అయితే ఇలా ఈ విధంగానైతే ఉన్నాయి.